9:40 అండ్ నేను మార్నింగ్ అయితే స్కూల్ లేదు. వాళ్ళ మార్నింగ్ అయితే సెలవు ఇచ్చారు. హైదరాబాద్ లో ఇవాళ బోనాలు సెలబ్రేట్ చేస్తున్నారు. సో బోనాల కోసం అని ఇవాళ సెలవు ఇచ్చారు స్కూల్లోని. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. నిన్న రాగానే అమ్మా మళ్ళీ రేపు స్కూల్ ఉంది తొందరగా లేవాలి అసలు రెస్ట్ లేదు అనుకున్నాను. బట్ ఇలా వచ్చాము అండ్ మానియా ఫోన్ చూసింది టైం టేబుల్ కోసం. వాళ్ళేమో సెలవు ఉంది ఈరోజు రాశారు. టుడే ఇస్ అ హాలిడే, మండే ఇస్ అ హాలిడే బోనాల కోసం. అబ్బా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇంకా చెప్పాల్సిన అవసరం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే ఇక సెలవుని అరౌన్స్ లేచి ఇప్పుడు స్నానం చేసి వచ్చాను. వాళ్ళని సర్దేశాను. అండ్ నేను ఈరోజు మీకు ఈ అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఇది వేసుకున్నాను, ఇది హైదరాబాద్ నుంచి తీసుకున్నాను. ఒక 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ డ్రెస్. నేను 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు బాగానే ఉండేది, సెట్ అయ్యని తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ లావ్ అయిపోయానని అస్సలు నాకు ఫిట్ అవ్వలేదు. టాప్ పూర్తిగా టైట్ అయిపోయినా అస్సలు దూరే దూరలేదు. సో మళ్ళీ ఈసారి హైదరాబాద్కి వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చాను ఈ టాప్ నేను, చూద్దాము అవుతుందా లేదా అని. అండ్ ఇట్స్ సూపర్, నాకు బాగా ఫిట్ అయిపోయింది. నేను ఇంకా మన రెడీ అయిపోయాము. ఐటీకి వెళ్ళాను 10:45. సో మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాము చూపిస్తాను, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం షాపింగ్ చేయబోతున్నాము అని. సో మా అన్నకి సెలవు అయితే తిరిగి యాక్చువల్ తీసుకుని అనుకున్నాను, బట్ ఎలాగో సెలవు ఉంది కదా, లెట్ హర్ ఆల్సో ఎంజాయ్. మేము వెళ్తున్నాము నాగి వాళ్ళ దగ్గరికి. నాగి, నేను, అమ్మ, మా అన్న, మేము నలుగురు అప్పుడు షాపింగ్కి వెళ్తాము. వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని. మా అన్న చాలా హ్యాపీ, చాలా బాగుంది. నేను ఇప్పుడు మా అత్తగారి ఇంటికి వస్తున్నాను. అక్కడ వచ్చిపోయాను జేజమాయిల్ ఏదో ఇంకొక ఇంటికి బయలుపోతుంది. అంత ఎక్సైటెడ్ గా అందరు తిరగడానికి అది వచ్చేసాము అంతగా ఇంటికి. ఇప్పుడు ఎక్కడి నుంచి మేము షాపింగ్ కి బయలుదేరుతాము. జేజమ్మ సర్ప్రైజ్ ఇచ్చారు మానియాకి. ఏంటి అది చూద్దాం. What is that surprise? ఓ వావ్, కుర్తా జాకెట్ లాగా ఉంది, చాలా బాగుంది. ష్రగ్ ప్లాజో ప్యాంట్. షాపింగ్ కి బయలుదేరుతున్నాము. నాగి కార్డ్ తీసుకున్నాడు. అంతగాదు నేను నాగి బయలుదేరుతున్నాను. గోల్డ్ షాపింగ్ కి వెళ్తున్నాను. చెకప్కి వచ్చాము గోల్డ్ జ్యువెలరీ కొనడానికి. లోపల ఎలాగో ఫీల్ అయ్యాను వీడు. సో ఇప్పుడు వీడు నేను ప్రస్తుతానికి ఆపేసి మళ్ళీ గోల్డ్ కొనిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అప్పుడు నేను వీడియో చేస్తాను. వీడు చాలా బాగుంటుంది మళ్ళీ. అయిపోయింది మా గోల్డ్ షాపింగ్ చేసేసుకున్నాము వైభవ్లోని. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. అమ్మకి ఇంట్లో దింపేస్తారు నాగి ఉంది, తర్వాత మేము మాకు దింపుతారు ఇంటికి. ఇంకా నాగి వాణిలో చూసుకుంటున్నారు వాళ్ళు. సో వెయిటింగ్, యాడ్ ఇస్తున్నారు, భలే భలే యాడ్ ఇస్తున్నారు. తండ్రి కూతురు ఇద్దరు షాపింగ్ చేసుకొని చాలా కొంచెం కార్ తీసుకోవడానికి. ఇది ఎస్విటి టిఫిన్ సెంటర్. వీళ్ళ దగ్గర సమోసాలు చాలా బాగుంటాయని నాగి అంటారు అప్పుడు. అండ్ తినకుండా చాలాసార్లు తిన్నారు. సో తీసుకుందామని చెప్తే తీసుకున్నా సరే అని వెళ్ళారు తీసుకోవడానికి మాకోసం. మేము ఇంటికి వచ్చాము. ఇప్పుడు సమోసాలు తీసుకొని వచ్చాము ఎస్విటి నుంచి. సమోసాలు ఇవాళ ఈవినింగ్ తింటాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు వీళ్ళందరూ పుల్కాలు తింటారంట. అది ఎలాగో ఉపవాసం, శ్రావణ సోమవారం. నాది ఇవాళ ఫాస్టింగ్. నేను టీ తాగుతాను. టీ తాగకపోతే అవుతాము. మార్నింగ్ చూడండి ఎండ కొట్టేస్తుంది ఎలా ఉందో. అని ఎండ కొట్టేస్తుందా అంటే నేను ఫస్ట్ వెళ్ళిపోతున్నాను. బాబాయ్, వెళ్ళిపోతున్నాను. ముందు వెనకట్లరా బాబాయ్. ఇప్పుడు ఎవరు ఫస్ట్ అండి? ఇప్పుడు ఎవరు ఫస్ట్? పద పద పద. మానే డ్రెస్ చాలా బాగుంది కదా, క్యూట్ గా ఉంది. మన బ్రెడ్ తినేసింది 65 తో పాటు.
అండ్ నేను ఎలాగో ఏం తిన్నాను కదా అండ్ సో నేను తీ ఇంకా బిస్కెట్ తెచ్చాను. బిస్కెట్తో పాటు కొంచెం ఉంచి తింటాను, నాకెందుకు తినకపోతే మైండ్ నేసం అనిపిస్తుందని భయం వేసిస్తుంది. సో టీతో పాటు బిస్కెట్ ముంచి తింటాను, టీ తెచ్చాను ఇలాగా కవర్ చేసేసి. సో తినేసి ఇంకా నేను ఎడిటింగ్ కూడా చేయలేదు వీడియో, నిన్న తిరిగిన వీడియోది. సో అది ఎడిటింగ్ చేయాలి, దాని తర్వాత అది వేయాలి. సో టుడే ఫుల్ వర్క్ నాకు ఉంటుంది చేసేదాకాను. చేసి మానే పడుకు పడేస్తుంది, కాస్త కార్యక్రమం చూసుకుని పడుకుని పోతుంది అది. మనీ దాని బొమ్మతో ఆడుకుంటుంది, బొమ్మ దాన్ని కొంది. నిన్న ఏలూరుకి వెళ్ళాం కదా మన ద్వారకా తిరుమలకి, అక్కడ కొంది. మనది బొమ్మ చూపి ఎలాగుంది అది చూడండి. నేను చక్కగా ఆబ్వియస్లీ మాన్యకి పింక్ కలర్ అంటే పిచ్చి కాబట్టి మళ్ళీ పింక్ కలర్ కొనిపించింది అది. ఐ హేట్ ఇట్, నాకు పింక్ మీద ఇంకా చిరాగ్ వచ్చేస్తుంది. పింక్ 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 చూసి చూసి చూసి. కానీ చాలా బాగుంది, క్యూట్ గా ఉంది డాల్. 450 అన్నాడు, నేను 200 కి అడిగాను. కానీ వద్దు వద్దు అని లాస్ట్ మూమెంట్ బాబు మాన్య మొహం చూసి జాలనిపించేసి 250 కి తీసేసుకున్నాను. మాన్య నాకు అడగట్లేదు కానీ షీ వాజ్ రియలీ ఇన్ నీడ్ కదా మాన్య కదా. చెప్పు రియల్ చెప్పు రియల్ చెప్పు కదా. నాకు నీ మౌత్ వస్తే తెలిసిపోయింది నీకు అది కంపల్సరీ కావాలి అని ఆ బొమ్మ. పాపం దాని ఫేస్ చూస్తే నాకు అర్థమైపోయింది నాకు ఆ బొమ్మ కావాలి అని. అలా అలా ఫేస్ లో నాకేం అడగట్లేదు, అమ్మ తిడుతుంది. ఎందుకంటే జనరల్ గా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను ప్రిఫర్ చేయను ఎక్కువ కొండం చెవులకి వాటికి ఓకే, కానీ బొమ్మలు ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇంట్లో బొమ్మలు ఎన్ని ఉన్నాయని నాకు విసుగు పుట్టేస్తుంది బొమ్మలతో. బట్ ఇట్స్ ఓకే పిల్లలు కదా. సో నాకు దాని మొహం చూసి తెలిసిపోయింది దానికి ఏదో బొమ్మ కావాలి, నాకు అడగలేకపోతుంది. సో నాకు నచ్చింది కూడా, కానీ నాకు వేరే కలర్ నచ్చింది. మేడం గారికి పింకే కదా అని మాన్య దానికి పేరు కూడా పెట్టింది. మేడం పేరు పెట్టావు మీను, మీను అంట దాని పేరు. మీను అని పేరు కూడా పెట్టింది. ప్రతి బొమ్మకి మాన్యకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక బొమ్మ పేరు మాషా, ఒక బొమ్మ పేరు ఇది డాలీ ఏదో పెట్టింది, ఒక బొమ్మ ఇగో ఈ బొమ్మ పేరు మీను. సో దానికి ప్రతి బొమ్మకి ఒక్కొక్క నామకరణం చేస్తుంది. డక్కి, సో చాలా ఉన్నాయి అలాగ పెడుతూనే ఉంటుంది. ద్వారక తిరుమల అక్కడికి వెళ్ళాము కదా, అక్కడ బాబు గారి కోసం ఇది తెచ్చాము. ఇది సేమ్ ఇలా తిరుగుతుంది కిందకి వేసి. ఇది మాన్యాది చిన్నప్పుడుది, ఇది మాన్యుది, రెండు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఉంది మాకు ఒకటి ఇలాంటి సేమ్ వేరే పర్పుల్ కలర్ది. బాబు గారి కోసం ఈ షాపింగ్ అయ్యింది. బాబు గారి కోసం ఇది కూడా కొన్నాము, మాన్యు కోసం గదాదర్. చుండి 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 కొడుతున్నాడు కదా వాడు, అలా కొడుతుంటే సౌండ్ అవుతుందని ఇది తీసుకున్నాము. అండ్ ఇందులో 2000 రూపీస్ది ఒక నోట్ కూడా ఇచ్చాడు, బాగుంది. మాన్య అంటుంది ఈ 2000 రూపీస్ నోట్ మాన్యది, ఇదేమో మాన్యుది అని. అయితే నచ్చేసిందా మొత్తం తినే అయితే. అక్క దగ్గరికి వెళ్తున్నాను, సాయంత్రం 7:30 అవుతుంది. పైకి వెళ్ళి కాసేపు తిరిగి వస్తాను. అక్కడ 10:45 అయిపోయింది అండ్ మేము పైకి వచ్చాము పడుకోవడానికి. ఆఫ్ కోర్స్ సో సమోసా తెచ్చావు, నా ఈ సమోసాలు అప్పుడు చెప్పాను కదా మా మధ్యలో కట్టించామని. సో సమోసా, ఓ మై గాడ్ ఎంత కారంగా ఉందండి, ఎంత కారంగా ఉంది. నాకు నోరు బాగాలేదు కారంగా ఉందంటే అదొక కామన్ థింగ్, ఓకే ఫైన్. వీళ్ళందరికీ కారం అయిపోయింది, మాన్య అయితే అమ్మో కారం 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 ఏడుపు తింది అది. అంత వెంటనే ప్రసాదం తెచ్చాం కదా ఏలూరు నుంచి లడ్డు, అది తినేసాం ఇంకా చాలా. సో ఒక్కొక్కటే తిన్నాము, అందరికీ 2 డేస్ తెచ్చాము కానీ ఒక్కొక్కటే తిన్నాము. ఇంకా ఒకటి వచ్చేసాం రేపు తింటాం అన్న వెళ్ళాక చాలా కారంగా ఉండేది. సో ఇప్పుడు మాన్యకి 2 డేస్ నుంచి హోంవర్క్ పెండింగ్ గా ఉంది, అది హోంవర్క్ రాయలేదు. సో ప్రాంతం హోంవర్క్ రాయిస్తాను, ఫస్ట్ హోంవర్క్ రాసుకుని అప్పుడు మేము పడుకుంటాము. సో హార్లీ వీ హ్యావ్ 45 మినిట్స్ టైం, ఎక్కువ టైం లేదు కూడా. రేపు మళ్ళీ స్కూల్ ఉంది, ఆఫ్ కోర్స్ రేపు మాన్యకి స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేస్తారు లాస్ట్ పీరియడ్ లో. సో చూద్దాం రేపు ఏం సెలబ్రేషన్ చేస్తున్నారు ఆన్లైన్ లోనే. అఫ్ కోర్స్ మీకు కూడా చూపిస్తాను, మీకు చూపించకుండా ఏమైనా ఉంచుతానా, నో వే. సో మీకు అన్ని ఫంక్షన్స్ అన్ని మీకు డెఫినెట్ గా చూపించాలి, మీ దగ్గరికి అవన్నీ రావాలి కదా, చూపిస్తాను. బట్ ఇవాళ కూడా ఇక్కడతోనే ఆపుతున్నాను. సో మీకు నా వీడియో నచ్చి ఉంటే నా వీడియో కోసం ఏం చెయ్యాలి,
థమ్స్అప్ లైక్ కొట్టండి కంపల్సరీ మర్చిపోకుండా మర్చిపోతున్నారు వ్యూ చేస్తున్నారు బట్ లైక్ కూడా కొట్టండి అది మర్చిపోకండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మర్చిపోకుండా షేర్ కూడా చేయండి వాళ్ళకి కూడా చూపించండి మేము ఏం వీడియోస్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం తిరుగుతున్నామని కంపల్సరీ కదా వాళ్ళు కూడా చూడాలి కదా ఎంజాయ్ చేయాలి కదా సో మళ్ళీ కలిసి రోజు కొత్త వీడియో అప్పుడు దాకా Love you to all my lovely, lovely, lovely viewers. Thank you so much for watching my videos. Na channel link ka subscribe cheyandi. Na channel ni compulsory subscribe cheyandi. And pakka unna bell button ni kuda nokkeyandi. So that meeku manchi manchi videos notification kuda vastune untundi. So bye bye. Good night. Bye bye. Good night. Sweet dreams. Bye. 11:45 అయిపోయింది అండ్ మాయా తన హోంవర్క్ రాసింది రెండు హోంవర్క్స్ రాసింది ఒకటేమో ఈవీఎస్ అండ్ ఇంకోటేమో ఇంకేం రాసాం ఈవీఎస్ ఇంకేం రాసాం హిందీ రాస్తుంది సో మ్యాథ్స్ బాకీ ఉంది ఎప్పుడు రాస్తుంది ఆల్రెడీ టైం అయిపోయింది కదా ఎలా వాళ్ళంటే రేపు పడుకుంటున్నా రేపు మార్నింగ్ కూడా లేవాలి తొందరగా మ్యాథ్స్ వచ్చారు రేపు రాసుకుంటుంది ప్రస్తుతానికి అయితే ఇంకా ఒక రేపు మార్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది తరగతి రేపు చూసుకోవడం కూడా ఇప్పుడు దాన్ని జుట్టు కూడా దొబ్బాలి జుట్టు దొబ్బకపోతే ఎప్పుడు రేపు మార్నింగ్ ఇంత చిక్కులు ఇంత చిక్కులు వస్తాయి అప్పుడు అడిగిపోతూనే ఉంటుంది ఫస్ట్ జుట్టు దొబ్బేయాలి దానికి దెన్ పడుకుంటాము మీను మేడం చైర్లో ఆరాంసే కూర్చున్నారు చక్కగా కూర్చొని మమ్మల్ని చూసుకుంటున్నారు హాయ్ మీను మ్యామ్ గుడ్ నైట్ మీరు పడుకోరు కదా మీరు మమ్మల్ని చూసుకుంటూ ఉండండి అండ్ మాకు గార్డ్ చేస్తుండండి వాచ్మెన్ లాగా సో ప్లీజ్ కళ్ళు రెప్పలు వేయకండి స్లీప్ డు నాట్ స్లీప్ సిట్ లైక్ దాట్ చూడండి కూర్చోబెట్టు పడుకుంటే మమ్మల్ని వాళ్ళు చూసుకుంటా కూర్చోబెట్టు దానికి కూర్చోబెట్టు కూర్చోబెట్టు దానికి కూర్చోబెట్టు మళ్ళీ జుట్టు గోపిస్తాను ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఓ మై గాడ్ 12:05 అయిపోయింది నేను పవర్ బ్యాంక్ కూడా చార్జ్ చేస్తాను ఎందుకంటే రేపు మార్నింగ్కి నాకు చాలా అవసరం ఉంటుంది చార్జ్ చేసేసి వెంటనే దాన్ని పడుకోబెట్టేస్తాను ఇంకొక ఒకసారి చూసుకుని పడుకోబోతుంది ఆడ కూడా ఎవరినో సెడికింగ్ అయిపోయింది నేను ఇంకా పడుకోబోతాను తొందరగాను బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్